రాష్ట్రంలో రైతు రుణమాఫీ గందరగోళంగా మారింది. లక్షలోపు రుణాలు మాఫీ చేస్తామన్న సీఎం కేసీఆర్ రెండేళ్లు దాటినా నోరు మెదపడం లేదు. దీంతో రుణమాఫీ కోసం రైతులు ఎదురు చూపులు తప్పడం లేదు. కొత్త రుణాలు రాక పాత వాటికి వడ్డీలు కట్టలేక అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో రైతులకు 100,000 రూపాయల వరకు లోన్లను ఏకమొత్తంగా మాఫీ చేస్తామని 2018 అసెంబ్లీ ఎలక్షన్ల ముందు హామీ ఇచ్చిన టీఆర్ఎస్ సర్కార్ ఇప్పుడు పిల్లి మొగ్గలు వేస్తోంది. గెలిచాక 7.5 పాటు రుణమాఫీని పట్టించుకోలేదు. తర్వాత మార్గదర్శకాలు రిలీజ్ చేయడంతో పాటు రుణమాఫీ కోసం 2020-21 బడ్జెట్లో నిధులు కేటాయించారు. గతేడాది ఏప్రిల్లో మొదటి విడతగా 25,000 లోపు లోన్లున్న వారికి మొదట మాఫీ చేస్తామని ప్రకటించారు సీఎం. మొత్తం 35 లక్షల మంది రైతులకు 30,000 కోట్లకు పైగా మాఫీ చేయాల్సి ఉంటే 6 లక్షల మంది కోసం 1,200 కోట్లు రిలీజ్ చేశారు. కానీ 2.95 లక్షల మందినే అర్హులుగా తేల్చి 406 కోట్లు మాత్రమే చెల్లించారు. రిలీజ్ చేసిన 1,200 కోట్లలో 406 కోట్లు పోగా మిగతా 794 కోట్లతో మరో 6-7 లక్షల మంది లోన్లను మాఫీ చేసే ఛాన్స్ ఉన్నా పక్కన పెట్టేసింది ప్రభుత్వం. ఈ 794 కోట్లతో 50,000 లోపు రుణాలున్న వారికి మాఫీ చేయొచ్చని అగ్రికల్చర్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. కానీ మెల్లగా ఈ సొమ్మంతా వెనక్కి తీసుకుంది సర్కార్. రైతుల బ్యాంక్ అకౌంట్లలో సమస్యతో జమ కాని సొమ్ము 10 కోట్లను మాత్రమే వ్యవసాయ శాఖ దగ్గర ఉంచింది. మిగతా రైతులకు మాఫీ ఎప్పుడన్నా ముచ్చట్నే ఎత్తడం లేదు. దీంతో ప్రభుత్వం తీరుపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా 30 లక్షల మందికి పైగా రైతులు రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారు. రుణమాఫీ ప్రకటించి 2 ఏళ్లు దాటినా ఇంకా ఎప్పుడిస్తారని అడుగుతున్నారు. పాత అప్పులు కట్టకపోవడంతో బ్యాంకులు కొత్త లోన్లు ఇవ్వడం లేదు. దీంతో పంటల సాగు గోస అవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. రాష్ట్రంలో 2018లో 40 లక్షల మంది వరకు రైతులు పంట రుణాలు తీసుకున్నారు. ఇందులో పాస్బుక్లు పెట్టి లోన్ తీసుకున్న వారితో పాటు బంగారం కుదవ పెట్టి రుణం తీసుకున్న వారు కూడా ఉన్నారు. వీరితో పాటు అంతకు ముందు 2016-2017 సంవత్సరాల్లో లోన్లు తీసుకుని పంటలు నష్టపోవడం, ఇతర సమస్యలతో తిరిగి కట్టని రైతులు కూడా ఉన్నారు. సీఎం కేసీఆర్ రుణమాఫీ చేస్తామన్న హామీ ఇవ్వడంతో చాలా మంది లోన్లను కట్టలేదు, వాటిని రీషెడ్యూల్ చేసుకుంటూ వస్తున్నారు. అయితే రుణమాఫీకి అర్హులైన రైతుల్లో కేవలం 10% మందికే మాఫీ చేయడంతో మిగతా వారి పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు రైతులు. మరోవైపు బ్యాంక్ లోన్లపై వడ్డీలు పెరిగిపోతున్నాయి. దీంతో బ్యాంకులు వెంటనే లోన్లు కట్టాలని ఒత్తిడి తెస్తుండటంతో రైతులు ఆందోళనలో పడ్డారు. వడ్డీల కారణంగా చాలా మంది రైతుల లోన్ల మొత్తం 25,000 దాటిపోయిందని అంటున్నారు. అందువల్లే మొన్నటి మాఫీ అయిన రైతుల సంఖ్య సొమ్ము తక్కువగా ఉందని చెప్తున్నారు. రైతులు రుణమాఫీ చేస్తామని సీఎం కేసీఆర్ 2018 చివరిలోనే ప్రకటించినా వ్యవసాయ శాఖ ఈ విషయంపై దృష్టి సారించలేదు. అసలు బ్యాంకర్ల నుంచి లెక్కలన్నీ తెప్పించి పూర్తి స్థాయి డేటాను కూడా రెడీ చేయలేదు. దాంతో అసలు ఎంతమందికి రుణమాఫీ వర్తిస్తుంది, ఎన్ని ఫండ్స్ అవసరమన్న దానిపై మాత్రం స్పష్టత లేకుండా పోయింది.